బీజేపీ సాధించిన ఈ విజయం అనేది దక్షిణాది రాష్ట్రాల మీద, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మీద కానీ, తెలుగు రాష్ట్రాల మీద, తెలంగాణ మీద కానీ ప్రభావం చూపించేటువంటి అవకాశం ఎంతవరకు ఉంది? ఈ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేసిన వాళ్ళందరికీ, అలాగే గెలిచిన వాళ్ళకి ప్రత్యేకంగా బీజేపీ 4 రాష్ట్రాల్లో సిగ్నిఫికెంట్ రీచ్ లో పబ్లిక్ ఓటింగ్ తో సిగ్నిఫికెంట్ గా రూలింగ్ లోకి వచ్చేదానికి అర్హత సంపాదించిన దానికి వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అండి. సో మనము నార్త్ ని సౌత్ ని కనుక డివైడ్ చేసి చూస్తే, నార్త్ లో ఇస్లామిక్ ఇన్వేడర్స్ అనేది పాతకాలం నుంచి ఉంది. సబ్సీక్వెంట్ గా ఆ ఓరియంటేషన్ లో కొంత ఇంపాక్ట్ అనేది ఉంటుంది, మాత్రం మతపరంగా అనేది మాత్రం ఉంది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలో ఒక మంచి నాయకుడు అనేది విజిబుల్ గా ఉన్న దాంట్లో శ్రీ నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఉండి ఎన్నో విషయాల్లో మేబీ అది స్టేట్ ఇష్యూస్ అవ్వచ్చు, నేషనల్ ఇష్యూస్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ ఇష్యూస్ అవ్వచ్చు. సో విజిబుల్ గా ఫుట్ ప్రింట్స్ అనేది పెట్టడం వల్ల, సో సబ్సీక్వెంట్ గా ఈరోజు ఎలక్షన్స్ జరిగిన ఇన్ని స్టేట్స్ లో సుమారుగా ఒక 25 కోట్ల మంది జనాలు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా మెజారిటీగా బీజేపీకి పట్టగట్టడం అనేది మాత్రం, ఇది బేస్డ్ ఆన్ ద లీడర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పార్టీ యాక్టివిటీస్ ఓరియంటేషన్ లోనే పాజిటివ్ ఓరియంటేషన్ వచ్చిందండి. అలాగే మనం సౌత్ విషయానికి వస్తే కనుక, ఇక్కడ మనకి కేరళ అవ్వచ్చు, కర్ణాటక అవ్వచ్చు, ఆంధ్ర అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, మేబీ పార్ట్ ఆఫ్ ఒరిస్సా అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఆ రీజనల్ సెంటిమెంట్ అనేది ఎక్కువ ఫుట్ ప్రింట్స్ ఉండి లీడర్ బేస్ కింద వెళ్లే అవకాశాలు మాత్రం ఎక్కువ చాలా కాలం నుంచి మనం ఎన్నో దశాబ్దాల నుంచి చూస్తున్నాము. సో ఇక్కడ మూవీ యాక్టర్స్ టర్న్డ్ అవుట్ టు బి పొలిటీషియన్స్, అలాగే స్పెసిఫిక్ గా ఒక రీజనల్ ఓరియంటేషన్, అంటే ఒక్క స్టేట్ కి ఒక ఇంపార్టెన్స్, లైక్ లాంగ్వేజ్ బేస్ అవ్వచ్చు, లేకపోతే కనుక వాళ్ళకున్న ఇబ్బందుల్లో ఒక పాయింట్ ఓరియంటేషన్ లో పొలిటికల్ పార్టీస్ మేబీ ఎస్టాబ్లిష్ అయ్యి సబ్సీక్వెంట్ గా పబ్లిక్ లో రీచ్ అయ్యి తర్వాత గెలిచిన విషయాలు మాత్రం మన సదరన్ స్టేట్స్ లో ఎక్కువ ఉందండి. సో అది ఒక తమిళనాడులో చూస్తే కనుక మనం 2 పార్టీస్ డిఎంకే ఏడిఎంకే అనుకుంటే కనుక అక్కడి నుంచి కానీ, లేకపోతే కనుక కేరళలో ఎల్డిఎఫ్ యుడిఎఫ్ అనుకోవచ్చు. సో ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకమైన పరిస్థితులు. అలాగే తెలంగాణ చూస్తే కనుక తెలంగాణ రాష్ట్రం కోసం వచ్చిన పరిస్థితులు, అలాగే ఆంధ్ర ఉందంటే కనుక ఒకప్పుడు శ్రీ ఎన్టీ రామారావు గారు టీడీపీ నుంచి రావడం కానీ తర్వాత సబ్సీక్వెంట్ గా ఇప్పుడు ప్రజలకి అన్యాయం జరుగుతున్న పరిస్థితుల్లో, రాష్ట్రంలో ఏ ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో జనసేన పార్టీ అనేది రావడం కానీ, లేకపోతే బీజేపీతో అలియన్స్ ఉండి సబ్సీక్వెంట్ గా ప్రజల్లోకి వెళ్లి ప్రజల ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయడం కానీ, ఇవన్నీ ఎట్టి సిచ్యువేషన్ బేస్డ్ కింద వచ్చిన పార్టీస్, ప్రజల్లో ఇచ్చారు పార్టీస్. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం నేషనల్ పాలిటిక్స్ ని, అలాగే స్టేట్ పాలిటిక్స్ ని, లేకపోతే సదరన్ పార్టీ పాలిటిక్స్ ని కూడా మనం చూడవలసిన పరిస్థితి మాత్రం ఉందండి. సో ఇకపోతే బీజేపీ సిగ్నిఫికెంట్ గా ఆపరేషన్ సౌత్ లో ఎట్లా వస్తుంది ఏంటి అంటే కనుక, అనిల్ రెడ్డి గారు క్లియర్గా చెప్పున్నారండి, ఎక్కడెక్కడ ఎంతెంత ఫుట్ ప్రింట్స్ లో అసెంబ్లీలో కానీ లేకపోతే లోక్సభలో కానీ ఉన్నారు, మేబీ రాజ్యసభ నుంచి పాస్ట్ మెంబర్స్ ఉన్నారు, కానీ ఇప్పుడు ప్రతి స్టేట్ నుంచి కూడా ఫుట్ ప్రింట్స్ అనేది ఉంది, ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి తప్పితే. సో ఇవన్నీ ఏంటంటే 100 కూడా ఒకటితోనే స్టార్ట్ అయ్యే పరిస్థితి కాబట్టి వచ్చే ఆలోచనతో ఉన్నారు. అలాగే అందుకని వాళ్ళు ఎలియన్స్ తో వెళ్తూ సబ్సీక్వెంట్ గా స్టేట్ కాన్సన్ట్రేట్ చేయాలంటే కనుక ఒక స్ట్రాంగ్ జనసేన పార్టీ లాంటి భావాలు, మంచి భావాలు ఉండి ప్రజల్లో సిగ్నిఫికెంట్ గా రికగ్నిషన్. రైట్, ఒక విషయం శరత్ గారు, మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ గారు బీజేపీ గెలుపుకి సంబంధించి రియాక్ట్ అవుతున్నారు, ఆయన మాట్లాడుతున్న లైవ్ వస్తుంది, ఇప్పుడు చూద్దాం. माननीय रक्षा मंत्री जी, माननीय गृह मंत्री जी का हम लोग स्वागत अभिनंदन कर चुके हैं. मैं सीधे पार्टी के राष्ट्रीय अध्यक्ष आदरणीय जेपी नड्डा जी से निवेदन करूंगा कि आकर के कार्यकर्ताओं को संबोधित करें माननीय राष्ट्रीय अध्यक्ष जी. बोलिए भारत माता की, भारत స్వాగత్.
రైట్. ఇవి తాజా దృశ్యాలు బీజేపీ కేంద్ర పార్టీ కార్యాలయం వద్ద బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు ప్రధానమంత్రి మోడీ కూడా శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఆ లైవ్ కంటిన్యూ అవుతుంది, మనం డిబేట్ కంటిన్యూ చేద్దాం. ప్రధానమంత్రి మాట్లాడే సమయంలో మనం ఆయన ఏం మాట్లాడతారో చూద్దాం. శరత్ గారు, మీరు ఏదైనా చెప్తున్నారు అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆపరేషన్ సౌత్ విషయంలో ప్రధానంగా బీజేపీ అనుసరిస్తున్న విధానం పైన చాలా రకాల విమర్శలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి హామీలను అమలు చేయడంలో కానీ, అలానే తెలంగాణకి న్యాయం చేయడంలో కానీ వెనుకబడి ఉంది. దీని వల్లనే తెలుగు ప్రజలు అంత ఇదిగా ఆదరించేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జీరో దగ్గర నిలబడిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. జనసేన పార్టీ ఈ పొత్తు ద్వారా లబ్ధి పొందేది ఏంటి? ఈ ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఈ రెండింటి వ్యూహం ఎలా మారబోతుంది? మన స్టేట్ అనేది డివైడ్ అయినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉండి సబ్సీక్వెంట్ గా ఆ రోజు ఫర్దర్ గా డిసిషన్స్ తీసుకున్న దాంట్లో బీజేపీ కూడా ఒక ముఖ్య పాత్ర పోషించి ఈ రోజు రూలింగ్ లోకి వచ్చిన తర్వాత కొన్ని ప్లస్ మైనస్ సిచ్యువేషన్స్ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అబ్జర్వ్ చేస్తున్నాం. కాకపోతే రీసెంట్ గా జరిగిన రాజ్యసభలో కానీ లేకపోతే లోక్సభలో కానీ క్యాపిటల్ గురించి కానీ క్లియర్ స్టేట్మెంట్స్ అనేది స్టాండ్ బై ఉండడం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే, అలాగే బడ్జెట్ అనేది ఏదైతే రాష్ట్రానికి అమరావతి నుంచి అమరావతికి రావాల్సింది, వీటన్నిటి కూడా ఫార్వర్డ్ స్టెప్ లో వస్తున్నారు సార్. కాకపోతే ఏదైతే పర్టికులర్ గా చెప్పాలంటే కనుక కొన్ని ప్లస్ మైనస్ సిచ్యువేషన్స్ అంటే ఒక స్టీల్ ప్లాంట్ అవ్వచ్చు, లేకపోతే ప్రత్యేక హోదా అవ్వచ్చు, వీటన్నిటిలో కూడా ఇంకా ప్రత్యేక హోదా లేదు కానీ బట్ నీతి ఆయోగ్ నుంచి స్పెషల్ ప్యాకేజ్ ఇటువంటి ఓరియంటేషన్స్ అని చెప్తూ అవి రావాల్సిన పరిస్థితి, లేకపోతే రాష్ట్రాన్ని ఇంకా చూసుకోవాల్సిన పరిస్థితి బాధ్యత మాత్రం బీజేపీ పైన ఉందని మేము అలయన్స్ లో ఉన్నా సరే చెప్తున్నాం పరిస్థితి సార్. అలాగే ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో కనుక చూస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా చూస్తే కనుక టీడీపీ బలహీనపడుతున్న సమయంలో వైఎస్ఆర్సిపి మంచి మ్యాండేట్ వచ్చి కూడా ప్రజల్లోకి వాళ్ళ ఎమ్మెల్యేస్ అన్ని వెళ్ళలేని పరిస్థితుల్లో ఈ రోజు ప్రత్యామ్నాయంగా ప్రజలకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే వాటిని సిగ్నిఫికెంట్ రిప్రజెంట్ చేసే పరిస్థితిలో జనసేన పార్టీ ఉంటే దాంతో పాటు అసోసియేట్ అయ్యి బీజేపీ జనసేన పార్టీ కలిసి ప్రజల్లో పోరాటం చేయడం కానీ లేకపోతే లోకల్ ఎలక్షన్స్ లో కలిసి కంటెస్ట్ చేసినా సరే కొంత సిగ్నిఫికెంట్ గా అవుట్కమ్ రాకపోయినా బట్ ఆ ఫలం అనేది లేకపోతే ఆ భావాలు అనేది ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కానీ రెండు పార్టీలు ముందు ఉన్నాయి సార్. సో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ ఫ్రంట్ పేజ్ కింద ఉండి బీజేపీ ఫ్రంట్ పేజ్ కింద ఉండి పబ్లిక్ లో రేపు ఎలియన్స్ లో ఎలక్షన్స్ కంటెస్ట్ చేసినట్టు సిగ్నిఫికెంట్ అవుట్కమ్స్ వచ్చే అవకాశాలు మాత్రం చాలా ఉన్నాయి. ఇప్పుడు 13 జిల్లాల్లో 10 జిల్లాల పైన ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. అదే కనుక తెలంగాణ రాష్ట్రంలో చూస్తే కనుక మీరు బీజేపీ అనేది ఒక హైదరాబాద్ ఎలక్షన్స్ లోకల్ ఎలక్షన్స్ అవ్వచ్చు, లేకపోతే కనుక జరుగుతున్న కొన్ని రీఎలక్షన్స్ ఏదైతే కండక్ట్ చేశారో ఒకటి రెండు చోట్ల సిగ్నిఫికెంట్ ఫైట్ అనేది ఇవ్వడం కానీ, లేకపోతే అక్కడ లీడర్షిప్ డెవలప్ అవ్వడం కానీ, వాటిల్లో కూడా జనసేన పార్టీ హైదరాబాద్ లోకల్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు పూర్తి సపోర్ట్ అనేది అక్కడ బీజేపీకి ఉండడం వల్ల బీజేపీ ఓటింగ్ శాతం పెంచుకొని కార్పొరేషన్ స్థానాల్లో ఒక 40 వరకు సంపాదించడం అనేది కానీ, లేకపోతే బీజేపీ స్వతహాగా అక్కడ లీడర్షిప్ అనేది డెవలప్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఉన్నాయి, బెనిఫిట్స్ అనేది కనబడుతున్నాయి సార్. ఇకపోతే కర్ణాటకలో ఉండి కొన్ని స్టెప్స్ అనేది ఉన్నాయి, జరుగుతున్నాయి, ఆల్రెడీ వాళ్ళు అక్కడ యాక్టివిటీలో ఉన్నారు. సో ఈ విధంగా సౌత్ లో కూడా చేయవలసినవి చాలా ఉన్నాయి, బట్ నార్త్ అనేది ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఇప్పటివరకు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, బట్ సౌత్ కూడా చేయవలసినవన్నీ చేసిన తర్వాత లేకపోతే చేస్తున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మాత్రం నెక్స్ట్ లెవెల్ అవుట్కమ్స్ అనేది మాత్రం రావడానికి 100% ఉన్నాయి సార్. అలాగే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం జనసేన